సర్వాంతరవ్యామి దేవుని స్వరము ఆ మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వంద స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందిని వాక్యాన్ని వింటున్నారో ఆలకిస్తున్నారు పరీక్షిస్తున్నారు పరిశీలన చేస్తున్నారు ప్రతి హృదయాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి నైనా వ్యక్తిని మీరు దర్శించి నాయన ఆత్మీయమైనటువంటి సత్యములతో ఆత్మీయమైనటువంటి నాయన వాక్యములతో ఆత్మీయమైనటువంటి నాయన భాషతో వారితో మాట్లాడి వారిని ఉత్తేజితులు చేసి వారిలో ఉన్న ప్రతి సమస్యను మీరే తొలగించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ మనం ఈ ప్రియకుమారుడైన ఏ సుక్రీశ్వతి శ్రేష్టమైనా ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి పొప్పాల అనురాధ శ్రీనాథ్ గారు రవితేజ మనోజ్ ప్రభాకర్ వీరు గవర్నర్పేటలోని దేవుని సంఘ సభ్యులు శ్రీమతి పొప్పాల అనురాధ గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క నాలుగవ కుమార్తె ఉన్నారు శ్రీమతి కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు గవర్నర్ పేటలో దేవుని సంఘం తరఫున సుమారు అరవై సంవత్సరాలు పనిచేసి సేవ చేసి మరి దీ ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రభు నందు నిద్రించారు కావున విడవబడిన వారి కుటుంబము సంఘము కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని కోరుతున్నాము అదేవిధముగా మరి శ్రీమతి పుప్పాల అనురాధ గారు త్రినాథ్ గారు రవితేజ మనోజ్ ప్రభాకర్ విషయంలో అందరూ ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్ధలు చేరుగాక ఆ ఈ దినమున మన అంశము నీతి మంతునికి కలుగు ఆపదలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం యోపు గ్రంథము ఒకటో అధ్యాయము పదవ వచ్చిన వరకు ఒకటి నుండి పది వరకు చదువుకుందాం పూజ దేశం నందు యోబు అని ఒక మనుషుడిను అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరం విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండి కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండిను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేటుకై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకోలేని వారు పిలిపించు చూవచ్చిర్రీ వారి వారి విందు దినములు కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను యోబు నిత్యము అలాగున చేచుండెను దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితని వారిని అడుగ్గా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడు అయినా యోపు సంగతి ఆలోచించితివా అతడి యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని అంద భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయ్యే దేవునియందు భయభక్తులు గలవాడైనా నీవు అతనికిని అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి కదా నువ్వు అతని అతని చేతి పనిని దీవించుచున్నటి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది యోబు అనే మాటకు దుఃఖము అని అర్థం ఇచ్చుచున్నది యోబు గ్రంథ గ్రంథ రచయితను గురించి చాలామందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మరి కొంతమంది మోషి అంటున్నారు కొంతమంది ఎలీహు అంటూ ఉన్నారు కాబట్టి కొంతమంది పరిశుద్ధాత్ముడే రచించాడు అంటున్నారు కానీ తేలిన ఫలితార్థం ఏంటంటే యోబు గ్రంథ రచయిత యోబి అని నిర్ధారణ కావించబడింది అల్లెలుయో ఇప్పుడు మనము యోబు గ్రంథం యొక్క కాలాన్ని గురించి చూద్దాం యోబు గ్రంథము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల డెబ్బై నుండి తొమ్మిది వందల ఇరవై వరకు ఈ ప్రాంతాల్లో వ్రాయబడింది ఈ గ్రంథంలో నలభై రెండు అధ్యాయములను పదకొండు వందల ఎనభై తొమ్మిది వచనములు ఉండి ఉన్నవి మరి యోబు గ్రంథాన్ని మనము మరి మరి మూడు భాగములుగా విభజించవచ్చును ఒకటి ఏమిటంటే మరి అపవాది యోబు మీద వేసినటువంటి ఆ యొక్క వ్యాజ్యము రెండవది యోబు స్నేహితులు అతనితో వాదించినటువంటి వాదము మూడవది దేవుడు యోబుతో వాదించినటువంటి వాదము నాలుగవది దేవుడు యోబుతో ఇచ్చినటువంటి ప్రత్యుత్తరము కాబట్టి ఈ యోపు గ్రంథాన్ని నాలుగు భాగములుగా మనము విభజించవచ్చును మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రారంభంలో ఏమైనా రాయబడింది ఊజు దేశమునందు యోపు అని ఒక మనుషుడిను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు యోపు గ్రంథకర్త అంటూ ఉన్నాడు ఇతను కూర్చి ఒక ఉన్నాడు అతని పేరు యోబు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఇతనుకున్నటువంటి స్పిరిటువల్ క్వాలిఫికేషన్స్ ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి ఆత్మీయ యోగ్యతలు బైబిల్లో ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి ఆత్మీయ యోగ్యతను గురించి బహు మాట్లాడుచున్నది అతడు యోగ్యుడైతే యోగ్యుడు అని చెప్తుంది అతడు అయోగ్యుడైతే అయోగ్యుడు అని చెప్తుంది అందుచేతనే దీన్ని పరిశుద్ధ గ్రంథము అన్నారు మొదటి సంయుల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో అక్కడ మనకు నాబాలు మరి కర్మేలులోని మాయూరు నందు నాబాలు అనే ఒక మనుషుడు మనకి కనబడుతున్నాడు అతడు ఎలాంటి వాడు మోటువాడును అతడు బహు దుర్మార్గుడని లేఖనని చెప్తుంది అయితే యోబును గురించి దేవుని పరిశుద్ధాత్మ ఏమని చెబుతున్నాడు అంటే అతడు యథార్థవర్తనుడు మొట్టమొదటిగా యథార్థము మన జీవితంలో యథార్థం అనేది ఉండాలి అందుకనే కీర్తనాకారుడున్నాడు యథార్థముగా ప్రవర్తించి వారికి ఆయన మేలు చేయక మానడు దా మీది పద్దెనిమిదవ కీర్తనలు అంటాడు యథార్థము గలవారి ఎడలా నువ్వు యథార్థముగా ఉండవు కఠినుల ఎడల వికటముగా ఉండవు అలాగే రెండవ దిన వృత్తాంతములు గ్రంథము మరి తొమ్మిదవ అధ్యాయ పదహారు అధ్యాయములో మనం చూసినప్పుడు తన ఎందు యథార్థ హృదయము గల వారిని బలపరచుటై యహోవా నేత్రములు సర్వలోకమున సంచారం కనుక దేవుడు ఎవరిని పరిశీలిస్తున్నాడు అంటే యథార్థవర్తులను పరిశీలిస్తున్నాడు వారిని బలపరచడానికై ఆయన పరిశీలిస్తున్నాడు దుర్మార్గులను ఆయన పరిశీలించడం లేదు కనుక రెండవ క్వాలిఫికేషన్ ఏంటి యోపకి న్యాయవంతుడు న్యాయము తీర్చుటలో అతన్ని మించినవాడు లేడు అందుచేతనే పరిశుద్ధాత్మనాడు అతడు న్యాయవంతుడు మరి లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయములో మరి మొదటి పదివచనాల్లో అక్కడ ఒక అన్యా అన్యాయవంతుడైనటువంటి న్యాయాధిపతిని గురించి వ్రాయబడింది దంజస్టిస్ జడ్జ్ అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి అతడు ఎలాంటి వాడు అంటే ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉండెనో అతడు ఎలాంటి వాడంటా అతడు అన్యాయస్తుడు అతడు మనుషులను లక్ష్య పెట్టడు దేవుని లక్ష్య పెట్టడు అతడు బహు సుఖముగా సంచరించేవాడు అని అతను గుర్చి వ్రాయబడింది కనుక ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు రాసేస్తాడు అనమాట ఇతడు న్యాయవంతుడు యోబు అపోస్తుల కార్యము పదవి అధ్యాయం మొదటి వచనములో అక్కడ ఒక వ్యక్తిని కూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు ఆ వ్యక్తి అంటే కొర్నేలి ఇటలీ పటాలంలో మరి ఇటలీ పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే ఒక మనుషుడు ఉండెను అతడు ఎలాంటి వాడు అంటే అతడు నీతివంతుడును న్యాయవంతుడును దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఎల్లవేళలా తన ఇంటి వారితో కూడా ఎల్లప్పుడూ బహు మరి ప్రార్థనలు చే చేయుచుండెను అతడు ధర్మ కార్యములు చేయొచ్చు నేను కనుక మరి ఈ కొర్రేరి ఎలాంటి వాడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి యథార్థము కలిగి బహుదాన ధర్మములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుని వాక్యం చెబుతుంది రక్షణ అనేది నీ ఒక్క నీ ఒక్కరి సొంతం కాదు నీకు మాత్రమే కాదు పాత నిబంధన గ్రంథంలో రాహాబ్ అనే వేసే రక్షణ పొందింది కానీ ఆ ఒక్కతే రక్షణ పొందలేదు యహోసివా అన్నాడు మీరు వెళ్ళి రాహాబ్ అనే వేసే ఇంటికి వెళ్ళి ఆమెను ఆమె ఇంటి వారిని రండి కనుక రక్షణ అనేది ఒక్కరికే కాదు ఆ పస్తుల కార్యం పదహార అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినప్పుడు ప్రవహిని చేస్తున్నది విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నువ్వు ఇంటివారిను రక్షణ పొందురు కనుక విశ్వాసం అనేది ఇంటివారందరికీ వర్తింపజేయాలి రక్షణ అనేది ఇంటి వారందరికీ వర్తింపజేయాలి నువ్వు అక్కడమే వెళ్ళి గుళ్ళో కూర్చొని వస్తే పుణ్యం రాదు ఇంటి వారందరితో కూడా వెళ్ళి దేవుని ఆరాధించి రావాలి కనుక యోబుకున్న మూడో గుణం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు చాలామంది భయభక్తులు కలిగి ఉంటారు కానీ చెడుతనమును విసర్జించరు తీసుకునే లంచాలు తీసుకునే ఉంటారు చేసే మోసాలు చేస్తూనే ఉంటారు దుర్మార్గ పనులు చేస్తూనే ఉంటారు అక్రమ లాభార్జన చేస్తూనే ఉంటారు ఎంత మాత్రము అపవిత్రమైన కార్యములను చస్తే వదలరు కానీ జీవితములో చెడుతనము లేదు నో కరప్షన్ ఇన్ టు ద లైఫ్ అతని జీవితములో చెడుతనము లేదు చెడుతనమును విసర్జించిన వాడు అతనికి ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు చూడండి అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతని సంతానము ఎంతమంది అంటే పది మంది వాళ్ళలో పురుషులెందరూ స్త్రీలెందరూ అంటే ఏడుగురు పురుషులు ముగ్గురు స్త్రీలు అంటే ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఇంకా అతనికి ఆస్తి చూడండి అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారును ఇప్పుడు అతనికి గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఒంటెలు ఎన్నోన్నాయి ఎడ్లు ఎన్నున్నాయి గాడిదలు ఎన్ని ఉన్నాయో చెప్పాడు ఇక వాళ్ళు మాత్రమే కాక అతనికి ఉన్న పనివారు అతనికి ఆస్తిగా ఉండను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండను ఈ చెప్పబడినటువంటి గొర్రెలు ఒంటెలు అలాగే ఎడ్లు గాడిదలు ఇవి మాత్రమే ఆస్తి కాదు ఇంకో మాట చేర్చాడు అక్కడ చూడండి బహుమంది పనివారి కలిగి అతనికి ఆస్తిగా ఉండిను అంటే పనివారు కూడా మన ఆస్తి పూర్వము పనివారిని వీళ్ళని స్లేవ్స్ అనేవాళ్ళు లేదా బారిసలని పిలిచేవాళ్ళు వీళ్ళని కొనుక్కునేవాళ్ళు ముందుగా వీళ్ళ కొంత ద్రవ్యమునివ్వాలి ఇచ్చి వీళ్ళని కొనుక్కోవాలి మరి మనం ఒక వస్తువుని కొనుక్కొని తెచ్చుకున్నాం ఇంటికి ఒక టీవీ కొన్నాం లేదా రెఫ్రిజిరేటర్ కొన్నాం లేదంటే ఒక ఫ్రిడ్జ్ కొన్నాం లేదా ఒక వాషింగ్ మిషన్ కొన్నాం అది మన ఆస్తి కదా అది మన ఆస్తి ఇప్పుడు వీళ్ళు కొనుక్కున్నారు పనివాళ్ళు ఈ పని వాళ్ళలో ఆడపని వాళ్ళు ఉంటారు మగ పని వాళ్ళు ఉంటారు మ్యాన్ సర్వెంట్స్ అండ్ మెయిడ్ సర్వెంట్స్ అంటే ఆడపని వాళ్ళు మగ పని వాళ్ళు వీళ్ళు కూడా ఇతను ఆస్తి అయితే తర్వాత వచ్చిన చూడండి అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేటుకై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వారిని పిలిపించు చూ వచ్చి అన్నదమ్ములు ఏం చేసుకున్నారంట అక్కజల్లిండను పిలుస్తూ ఉన్నారు వాళ్ళ ఇళ్లలో విందులు చేస్తూ వీళ్ళని పిలిపించుకుంటున్నారు అంటే ఆ దినాల్లోనే మరి ఇప్పుడు వస్తున్నాయిగా పండుగలు అన్నదమ్ములకి పంచెలు పెట్టాలి అక్క జల్లెండలకు చీరలు పెట్టాలి అని పండుగలు చేస్తున్నారు కదా అవి అప్పుడే ఉన్నాయి ఎప్పుడూ బీసీ తొమ్మిది వందల డెబ్బైలోనే ఉన్నాయి మనకేం కొత్తగా అది ఇది ఈ సాంప్రదాయాలు అప్పుడే ఉన్నాయి వీరందరూ విందులు చేసుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు ఆహ్వానాలు పంపించుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి మరి భోజనాలు చేస్తూ ఉన్నారు అన్నపానాలు పుచ్చుకుంటూ వచ్చారు వారి వారి విందు దినములు పూర్తి కాగా తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు చూ వచ్చను యోగు నిత్యము అలాగున చేర్చును పై వాక్యములు అన్నాడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు కింద వచ్చినములో ఏమనుందంటే వీరు విందులు చేసుకున్నప్పుడు ఏమైనా వారికి వారు అపవిత్రమైన కార్యములు చేశారో లేకపోతే ఆ విందుల వలన అపవిత్రత ఏమైనా కలిగిందో కలగదా ఫంక్షన్లలో అపవిత్రత కలగదంటారా రోజుల్లో మనం చాలా ఫంక్షన్లు చూస్తున్నాం పెళ్ళిళ్ళు చాలా అట్టహాసంగా చేస్తారు ఫంక్షన్లు ఇతర ఫంక్షన్లు అక్కడ ఏమేమి ఉంటాయో చూడండి జుగుప్సాకరమైనటువంటి అశ్లీలతో కూడినటువంటి నృత్యాలు అశ్లీలతో కూడినటువంటి వాయిద్యములు అలాగే అరుపులు కేకలు ఆ తదనంతరము మద్యమును సేవించుట ఆ తదనంతరము జూదములు ఆ తదనంతరము అల్లరితో కూడిన ఆటపాటలు మరి ఇవన్నిటి వలన అపవిత్రత కలగదంటారా ఇలాంటి విందులు వినోదాలు నృత్యాలు ఇప్పుడు పుట్టి కావు పూర్వం నుండే ఉన్నాయి క్రీస్తు పూర్వమే ఉన్నాయి అవేం కొత్తవి కాదు మనము ఆనందపడిపోవడానికి అబ్బా ఈయన పెళ్లి చేసి పది కోట్లు ఖర్చు పెట్టాడంటయా ఈయన విందు చేసి వంద కోట్లు ఖర్చు పెట్టాడంటయా ఇవన్నీ ఇప్పుడు ఏం కాదు అనాది కాలం నుండి ఉన్నాయి క్రీస్తు పూర్వం నుండి ఉన్నాయి కనుక వీటి వలన వీళ్ళు అపవిత్రత కలుగజేసుకున్నారేమో అని ఏం చేస్తున్నాడంటే యోబు ఒక్కొక్కరిని పిలిచి వాడి కొరకు ఏం చేస్తున్నాడు దహన బలి అర్పిస్తూ వచ్చాడు బలులు ఎన్ని రకాలు ఐదు రకాలని మనకు లేవీ కాండము ఇరవై మూడో అధ్యాయం చెబుతుంది మీరు కనుక లేవీ కాండము ఇరవై మూడో అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ బలులు ఎన్నున్నాయి ఎలా చేయాలి ఆ బలుల్ని ఎలా అర్పించాలి అనేది అక్కడ స్పష్టంగా మోసే ప్రజలకు ఇస్రాయిలకి వివరించాడు మొట్టమొదటి బలి ఏమిటి పస్కా బలి ఈ బలిని ఏమన్నారు ప్యాస్ ఓవర్ అన్నారు పస్కా బలి ఇది చాలా ఇంపార్టెంట్ యూదులకి అతి ముఖ్యమైనది బలి రెండవ బలి ఏమిటి దహన బలి అంటే ఒక కోడినో ఒక పోతునో తీసుకొచ్చి హోవా సన్నిధిలో వధించి దాని యొక్క ఆంతరములన్నింటినీ వధించిన తర్వాత దాన్ని అక్కడ వేసేవాడు దాని కొవ్వును తీసి కాల్చివేసేవాడు దేవునికి అది ఇష్టమైన హోమము దేవుడు దాన్ని ఆ సువాసన్ని ఆఘ్రాణించేవాడు అని లేఖనం చెప్తుంది అది దహన బలి మూడవది సమాధాన బలి ఒకడు పాపం చేశాడు ఒక వ్యక్తిని చంపాడు చంపిన దానికి ప్రాయచిత్తంగా ఇప్పుడు అతడు దేవునితో సమాధాన పడాలి అది సమాధాన బలి నాలుగవది నైవేద్య బలి ఐదవది ప్రాయచిత్త బలి లేదా పరిహారార్థ బలి ఐదవది అపరాధ పరిహారార్థ బలి కనుక ఈ ఐదు బలులు లేవి కాండము ఇరవై మూడు అధ్యాయంలో బహు స్పష్టముగా మనకు వ్రాయబడి ఉన్నాయి కనుక ఇక్కడ యోగు ఏం చేస్తున్నాడు వారి కొరకు ఒక్కొక్కని కొరకు దహనబలిని అర్పిస్తూ వచ్చాడు అంటే దేవునికి అతడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూడండి ఈ దహనబులు అర్పించిన వారిని గురించి మనకు కొంతమంది కనపడతారు బైబుల్లో అబ్రహాము దేవునికి బలిపీఠమును కట్టి అక్కడ దేవునికి దహన బలిని అర్పించను అని మనం చూస్తాం ఆది కాండంలో అతడు కానాను వెళ్ళిన అతడు ఆరాము వెళ్ళిన అతడు ఐగుప్తు వెళ్ళిన అతడు ఎక్కడికి వెళ్ళినా అతనికి ఉన్న అలవాటు ఏంటంటే అబ్రహాంకి అతడు ఒక బలిపీఠమును కట్టి దేవునికి దహన బలిని అర్పించేవాడు అది దేవునితో సమాధానమును సూచిస్తుంది అనమాట దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉండటాన్ని సూచిస్తుంది అబ్రహాము బలిపీఠములు కట్టాడు కానీ లోతు ఎప్పుడైనా బలిపీటములు కట్టాడా ఎప్పుడూ కట్టలేదు ఆ తర్వాత నోవాహు కూడా జలప్రళయం తర్వాత దేవునికి ఒక ద బలిపీఠమును కట్టి బలిని అర్పించాడు అని మనము ఆ తర్వాత ఏలియా కాలంలో ఏలియా కూడా ఆ కర్మేలు పర్వతం మీద ఇస్రాయేలులందరినీ పిలిపించి పడిపోయిన ఆ బలిపీఠము రాళ్లను నిలువబెట్టి నిలువబెట్టించి దాని మీద మరి క్రొవిన ఎడ్లను వధించి కట్టెలను పేర్చి కందకాన్ని తవ్వించి నీళ్లు పోయించి ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి ఆ దహనవలిని కట్టెలను బొగ్గిని కందకాన్ని కాల్చి బూడిద చేసి ఎత్తుకెళ్ళిందని మనము చూస్తాం అంటే దేవుడు జవాబు ఇచ్చుట దేవుడు తన ప్రజలతో రుజువు చేసుకునుట నేను దేవుడనే అని ఆయన ఉత్తరమిచ్చుట రుజువు చేసుకునడాన్ని సూచిస్తూ సూచిస్తుంది కాబట్టి ఈ అపవాది ఇక్కడ యోబు ఏం చేశాడో చూడండి ఇక బలి అర్పించాడు అర్పించిన తర్వాత ఇలాగూ నిత్యము అతడు అలాగు చేస్తూ వచ్చాడు కనుక ఒకరోజు కాదు ఈ వాజ్ సాక్రిఫైసిస్ టు గాడ్ ఎటర్నల్ కంటిన్యూ నిత్యము అతడు అలాగున చేస్తూ అంటే అతడు నిత్యము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి కనెక్షన్ విత్ గాడ్ దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాడు అని మనము చూస్తాం వచ్చే సంచికలో మరల ఈ గ్రంథాన్ని గురించి సవిస్తరముగా ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధమైన మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యోగు గ్రంథము మొదటి అధ్యాయాన్ని మేము ధ్యానించాం చెప్పబడిన లేఖనాలను బిడల హృదయాల్లో భద్రపరిచి అపవాది దుష్టుడు సహతాన్ని ఎత్తుకొని పోకుండా మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి వారిని బలపరిచి వారి కొన్ని అవసరతలను తీర్చండి అనారోగ్యములను రుగ్మతలను తొలగించండి ఆర్థికపరమైన సమస్యలను తొలగించండి వివాహ సమస్యలను తొలగించండి నిరుద్యోగ సమస్యలను తొలగించండి స్టార్వేషన్ ఇదిగో క్షేమం అనే సమస్యలను తొలగించండి అన్ని విషయాల్లో ఆదరించి దీవించి మీ ఆశీర్వాదములను కొంభరించమని ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన మిధాసురాలు అనురాధ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ మనవులని కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయినా దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మీయుద్ధు నుండి వచ్చే అన్ని సహవాసము ఆయన సన్నిధి భూలోకమునటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖంలో ఉండి ఇంతవరకు ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన దాసులు దాసురాకు ఇప్పుడు ప్రభు వచ్చి వరకు సదాకాలంతో అయి ఉండి నడిపించునుగాక